అనగనగా ఒక రామాపురం. ఈ రామాపురం అనే ఊరిలో లలిత అనే ఒక మహిళ ఉండేది. తనకి ఇద్దరు పిల్లలు, వారు లిల్లీ బాలు. వారు వాళ్ళ తల్లికి ప్రతిరోజు ఏదో ఒక సహాయము చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు పిల్లలు ఇద్దరు తల్లి దగ్గరికి వచ్చి, మమ్మల్ని పోషించడం నీకు చాలా కష్టమవుతుంది అమ్మా, మేము కూడా ఇక్కడ నుండి ఏదైనా పని చేసుకుంటాము అని ఇద్దరు తల్లితోని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. లిల్లీ ఊరిలో అందరి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉందా అని అందరినీ అడగసాగింది. ఆ క్షణంలో చివరగా ఒక డాక్టర్ గారు వచ్చి, మా ఇంట్లో పాపను చూసుకోవడం ఎవరూ లేరు అని చెప్పాడు. దానికి లిల్లీ సరే అంటుంది. అదే విషయాన్ని తీసుకెళ్ళి తన తల్లికి వివరంగా చెప్పేస్తుంది. ఇది విన్న బాలు, అక్కకు కూడా పని దొరికింది, నాకే దొరకలేదు అంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు బాలు బాక్స్ పట్టుకొని తన తల్లి కోసమని పని దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే తన తల్లి మంచంలో పడుకొని ఉండడము చూసి బాలు చాలా కంగారు పడి, అక్క పనిచేసేది డాక్టర్ గారి ఇంట్లోనే కదా అని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ అక్క లిల్లీ అమ్మని చూసి చాలా కంగారు పడి డాక్టర్ను పిలిచి, మా అమ్మకు ఏమో అయ్యింది చూడండి అని అంటుంది. డాక్టర్ గారు వారి తల్లిని పరీక్షించి, మీ అమ్మకు ఎండదెబ్బ తగిలింది, ఇకపై తనను ఎండకు తీసుకెళ్ళకండి, తనని చల్లని ప్రదేశంలోనే ఉంచడానికి ప్రయత్నించండి అని చెప్తాడు. ఆ విషయం విన్న డాక్టర్ గారి భార్య, వారి ఇల్లు చాలా వేడిగా ఉంటుంది కదా అని అంటుంది. అది విన్న బాలు లిల్లీ ఆలోచించుకుంటూ, అవును ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అక్క ఇప్పుడు మనకు చల్లని గాలి వచ్చింది కదా, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. పక్కనే పచ్చని పొలాలు ఉన్నాయి కదా, అక్కడి నుండి వచ్చింది అని లిల్లీ చెప్తుంది. దానికి బాలు ఒక ఉపాయాన్ని ఆలోచించి, మనం కూడా పచ్చగడ్డితోని ఇల్లును కప్పేద్దాం అని ఇద్దరు గడ్డిని తీసుకొని వచ్చి ఇల్లును వెంటనే కప్పేస్తారు. ఇల్లు మొత్తం పచ్చదనంతో నిండిపోతే ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ వారింటికి వెళ్ళి వాళ్ళ తల్లిని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు వారి తల్లి చాలా సంతోషపడి, మీరు చేసిన ఉపాయం చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది. కొద్ది రోజులు గడుస్తూ ఉండగానే ఆ ఇంటిపైన ఉన్న గడ్డి పచ్చగడ్డి కాస్త ఎండిపోయి ఉంటుంది. మరలా లిల్లీ మరియు బాలు ఇద్దరూ వెళ్ళి గడ్డిని తీసుకొచ్చి మరలా ఆ ఇంటిపైన పచ్చగడ్డితోని నింపేస్తారు. ఈ విధంగా గడుస్తూ ఉండగా ఒకరోజు బాలు రోడ్డు పైన నడుస్తూ వెళ్తూ ఉంటే తనకి బంగారపు మూట దొరికింది. బాలు వాళ్ళ అక్క దీన్ని చూసి, ఎక్కడి నుండి తీసుకొచ్చావు ఇది, ఎక్కడి నుండి దొంగతనం చేశావు అంటూ తనని నిలదీసింది. దొంగతనము కాదక్క, నేను ఒక వ్యక్తి ఇంటి ముందు నుండి నడుస్తూ వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి నా ఇంటి ముందు నుండి ఎందుకు నడుస్తున్నావు అని నన్ను కొట్టడానికి చాలా స్పీడ్గా వచ్చాడు. నేను అతన్ని తప్పించుకోవడానికి పరిగెడుతూ పరిగెడుతూ ఒక దగ్గర సడన్గా మాయమైపోయాను. అక్కడ నాకు ఈ బంగారు నిధి కనిపించింది, అందులో నుండి కొంచెం తీసుకొచ్చాను అక్క అని చెప్పాడు. నిజమే చెప్తున్నావా బాలు, నేను నమ్మొచ్చా, అయితే నాకు ఆ ప్లేస్ను చూపిస్తావా అని అంది. దానికి బాలు, పదా అక్క చూపిస్తాను అంటూ వెళ్ళారు. ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా ఆ వ్యక్తి మరలా వచ్చి, నిన్న ఒక్కడే వచ్చాడు, ఈరోజేంటి వాళ్ళ అక్కని కూడా తీసుకొచ్చాడు అని అంటూ వాళ్ళని కొట్టడానికని కర్రతోని బయలుదేరాడు. వెంటనే లిల్లీ తన దగ్గర ఉన్న డబ్బులు తీసి తనకి ఇచ్చి, నీకు కావలసినంత డబ్బు తీసుకొని మమ్మల్ని వదిలేయి అని చెప్పింది. అతను ఆ డబ్బు తీసుకొని వెనక్కి తిరగగానే అనుకోకుండా లిల్లీ ఒక గుంటలోనికి జారి పడిపోతూ, నన్ను రక్షించు బాలు అని అంటూ అరుస్తూ కిందికి పడిపోయింది. వెంటనే బాలు కూడా గుంటలో పడిపోయాడు. చూడగానే బంగారునిది బంగారు కాలువ, ఇందులోని బంగారాన్ని మనము రోజు కొంచెం తీసుకుని వెళ్ళి మనకు కావలసిన అన్ని రోజులు మంచిగా ఉపయోగించుకుందాం అని అనుకుంటూ మాట్లాడుకున్నారు ఇద్దరు. ఈ మాటలు వింటున్న కాలువ వారితో మాట్లాడుతూ, మీకు కావలసినంత బంగారాన్ని తీసుకెళ్ళి మీరు రూపాయలుగా మార్చుకొని మంచిగా ఇల్లు చక్కపరచుకోండి, మంచిగా చదువుకోండి, మీ స్కూల్లో ఫీజు కూడా కట్టుకోండి అని అంటూ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది.
వారు వెంటనే బంగారంను తీసుకెళ్లి డబ్బులుగా మార్చుకొని వాటితో ఇంట్లో అవసరాలకు ఉపయోగించుకుంటూ ఫీజులు కూడా కట్టేశారు. మంచిగా బుక్స్ కొనుక్కొని చదువుకుంటూ ఉన్నారు. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా వీళ్ళని ఊరిలో వారు గడ్డి ఇల్లు వేయడానికని బాలును లిల్లిని రమ్మనేవారు. వారు కూడా వారి ఇండ్లకు వెళ్ళి గడ్డి ఇల్లును వేయడం నేర్చుకున్నారు. గడ్డి ఇల్లు వేయడం వల్ల వారికి కొంత డబ్బు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో వాళ్ళు మంచిగా చదువుకుంటూ సంతోషంగా గడ్డి ఇల్లు వేసుకుంటూ ఉన్నారు.